భూమి పోరాటాలకు ప్రదాత కొమరయ్యని కొనియాడారు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్. నిజామాబాద్ ఎంఆర్ భవన్లో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 73వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలకు కొమరయ్య స్ఫూర్తి ఇచ్చారని చెప్పారు. 4000 మంది అమరుల రక్తంతో భూమి విముక్తి అందించిన ఘనత తెలంగాణకు ఉందన్నారు ఆయన. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో సాగు పోడు భూములకు పట్టా సాధించుకుందామని జిల్లా అధ్యక్షులు గంగాధర్ పిలుపునిచ్చారు. ఈ సభలో రాష్ట్ర నాయకులు పాపన్న, దేవారం, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు భూమయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అమావాస్య రోజున పెద్ద అమావాస్య రోజున పెద్దగా నడిపిస్తాం, అంటే అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మన బంధువులు కాదు, మన తోబుట్టు కాదు, ఇవాళ కులమైన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆ కులపోడు కూడా కాదు, తీరా పొందుకున్న ఊరు కూడా కాదు, ఎక్కడ నల్గొండ, ఆ నల్గొండలో ఏదైతే చనిపోయిన కొమరని దొడ్డి కొమరని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామండి.